అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మమ్మ కానుక రచన కన్నెగంటి అనసూయ గారు మోకాళ్ళపై నుంచి బిగుతుగా పైకి లాగి దోపిన మాసిపోయిన తెల్లని పంచ అప్పుడే మూటలోంచి తీసారా అన్నంతగా నలిగిపోయి రంగు మారిన పొడుగు చేతుల చొక్క భుజం మీద గోరంసు తువ్వాలు ఒక పక్క ఫ్రేము విరిగి ఫ్రేము విరిగిపోతే పురికొసతో కట్టి చెవి వెనక్గా తీసిన కళ్ళజోడు అంగుళానికి పైగా అట్టతిట్టంగా పెరిగిన గడ్డం చేతిలో కర్ర అంతకు పది నిమిషాల ముందు నుంచి స్తంభాన్ని అనుకుని అక్కడే నిలబడున్న భానుమతి దశరథ రామయ్య తమ ఇంటివైపే రావటం దూరం నుంచి గమనించిందేమో రండి మావయ్య అంది గొంతు నిండా ప్రేమ నింపుకొని మెల్లగా వచ్చి గుమ్మానికి ఎదురుగా రోడ్డు మీద నిలబడి తలెత్తి కళ్ళజోళ్లుంచి భానుమతి కేసు చూస్తూ ఏ ఆ అబ్బాయి కోసమా అన్నాడు లేదు మామయ్య అమ్మాయికి ఉత్తరం రాశాను పోస్ట్ బాక్స్లో వేయించడానికని పిల్లలు ఎవరైనా కనిపిస్తారేమని చూస్తున్నాను పైకి నడవండి అరుగు మీద కుర్చీలోకి అంది ఆయన వైపే చూస్తూ పైకి రాలేను ఇక్కడే మెట్ల మీద కూర్చుంటా అన్నట్టుగా చేత్తో సైగి చేసి మెల్లలుగా రెండు అడుగులు వేసి మెట్ల దగ్గరకు వస్తూ నువ్వు ఇంకా ఉత్తరాల దగ్గరే ఉన్నావా తల్లి ఎవరిని చూసినా సెల్ ఫోన్లే కదా సెవికి మేగ్గొట్టి మేకు కొట్టేసి ఏలాడేసినట్టుగా వాళ్ళ మామగారికి ఫోను గిన్నెలు లాంటివి ఏమీ నచ్చవు మాయా ఇప్పటికీ కింద కూర్చుని పీటల మీద అన్నాలు తినాల్సిందే రోడ్లో రుబ్బాల్సిందే తిరగట్లో ఇసరాల్సిందే అలాంటివి ఏవైనా నా తర్వాతే అంటారాయన అలా టోళ్ళు ఉండబట్టేనమ్మా పోస్ట్ ఆఫీసులు రోడ్లు రోకళ్ళు ఇంకా ఊపిరి పీలుస్తున్నాయి లేకపోతే అయ్యో ఒక అజాపజా ఉండకపోను అని ఏదో ఆలోచిస్తున్నట్టుగా మరి మన అమ్మాయికి వచ్చి అవన్నీ రావు మా మొదట్లో కాస్త ఇబ్బంది పడింది అనుకో తర్వాత తర్వాత అది అలవాటు పడిపోయింది ఇప్పుడు అదే బాగు బాగుంటుంది బాగుందంటోంది ఎప్పుడైనా వచ్చినప్పుడు మమ్మల్ని అదే వాడమంటుంది మా అయ్య అంది ఎంతో మురిపంగా కూతురు వెళ్ళిన రోజులను తలుచుకుంటూ సరే మెచ్చుకోలుగా అన్నాడు బోసినోటితో శబ్దం వచ్చేటట్టుగా నవ్వుతూ ఆయన నవ్వుతో తను శృతి కలిపింది భానుమతి మొన్న మధ్యన వాళ్ళ ఊళ్ళో బ్యాంక్కి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటున్న వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చారంట మా మనవడు అన్నాడు వాడతావా తాత మనవరాలతో మాట్లాడుకుందిగా అని అని అవన్నీ ఎక్కడ ఏది నొక్కాలో నాకేమవుతుందమ్మా దాన్ని మోసే ఉందా నాకు ఎకసెక్కమాడాడు మనవడు మోసలండి కందా నవ్వుతూనే కర్రను మెట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి చివరి మెట్టు మీద మెల్లగా కూర్చుంటూ ఆయాసంగా అన్నాడు ఆయన అలా ఆయాసడుతూనే ఇంకా ఏదో చెప్పబోతుంటే భానుమతి అడ్డేసింది ఆయాసం వస్తుందని తనకు దశరథరామయ్యతో బంధుత్వం ఏమీ లేకపోయినా ఏదో పెద్ద ఆయన కదా అనే గౌరవం కొద్దీ భానుమతి అతన్ని మామయ్య అంటుంది పల్లెటూళ్ళలో ఇలాంటి పిలుపులన్నీ మామూలే అలా కుర్చీలో కూర్చుని అలుపు తీరిందనుకున్నాక కాసేపటికి ఆ బాయ్లేడా అమ్మ పై కండువుతో ముఖానికి బట్టిన చెమటం దుడుచుకుంటూ దశరథరామయ్య అన్న మాటలకి భానుమతికి ఆయన ఆ విషయం అంతకుముందే అడిగినట్టు గుర్తొచ్చి అయ్యో నా మతి మండ మీరు వచ్చి రాగానే ఆయన గురించే అడిగారు ఉత్తరం సందట్లో మర్చిపోయాను చెప్పటం లేరు మావయ్య ఊరు వెళ్తున్నానని చెప్పారు అన్నానికి కూడా రాలేదు అట్టాగా మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది వద్దమ్మా ఆయన గొంతులో చెప్పలేనంత నీరసం పోనీ కాస్త మజ్జిగ తెస్తాను ఎంత దూరం నుంచి కష్టపడి వచ్చారు దాహం వేస్తుందో ఏమో పాపం భానుమతి గొంతులో ఆపి ఆయత ఎంతమంది కనిస్తావు అమ్మ మజ్జిగ మీ ఇంట్లో గౌడు గీతలు ఏమైనా ఉన్నాయా అంతలోనే హాస్యంగా అంటూ బోసిని ఒటితో పక్కపక్క నవ్వాడు మా ఇంట్లో సంవత్సరం పొడుగాత పాలుంటాయి యా మీ అబ్బాయి కూడా అదే అంటారు పాడి చేసే వాళ్ళకైనా ఒక్కో రోజు గీత దాన్నేసి పాలుండవేమో కానీ కొనుక్కునే వాళ్ళం మా ఇంట్లో మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు పాలుంటాయి అని చెప్తూనే తను నవ్వేసింది భానుమతి అలా ఆయన కాస్త వెనక్గా నిలబడ్డ చోటే సతికిల పడుతూ శృతి కలిపాడు ఆయన బోసి నోటితో ఆయన అలా నవ్వుతుంటే కల్మషం లేని పసి పాప నవ్వులాగా వినటానికి హాయిగా ఉంది భానుమతికి ఇంత కష్టపడి ఏం పని మీద వచ్చాడో మరి పాపం ముసలాయన ఈయనతో ఏదో పని ఉంటే తప్ప ఇంత దూరం నడుచుకుంటూ రాడు నిజమే మంచికి చెడుకి కాస్తంత చేదోడు వాదుడుగా ఉండే మనస్తత్వం కావడంతో ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తూనే ఉంటారు సుబ్బారావు ఇంటికి అదీగాక కాస్తంత వ్యవహారం తెలిసిన మనిషి కావడంతో బ్యాంకుల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఏమైనా ఉంటే ముందుగా సుబ్బారావుని సంప్రదించి కానీ వెళ్లరు మరీ ముఖ్యంగా ప్రామిసరీ నోట్లు రాయటంలో ఆయనది అందేవేసినే చెయ్యి పొందిగ్గా ఏర్చి కూర్చిన పదాల అల్లిక అచ్చం మంచి ముత్యాల హారమేనా అన్నట్టుగా ముచ్చటగా ఉంటుంది అతను ఏది రాసినా క్లుప్తంగా సూటిగా నాజూకైన పదాలతో రాయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య మిగతా వాటి మాట ఎలా ఉన్నా ప్రామిసరీ నోట్ అయితే అతనే రాయాలి ఆ చుట్టుపక్కల పది పన్నెండు రోజులలో ప్రామిసరీ నోట్ అతను రాసినంత విపులంగా చక్కగా ఎవరూ రాయలేరు పైగా నోటు రాయించుకునే విషయంలో అతని మీద ఉన్న గొప్ప నమ్మకం ఏమిటంటే అతను నోటు రాస్తే ఆ బాకీ తొందరగా తీరుతుందని అప్పు తీసుకున్న వాళ్ళు భావిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన డబ్బులు క్షేమంగా తిరిగి వస్తాయని అప్పించిన వాళ్ళకి నమ్మకం అందుకే రెండు మూడు రోజుల పాటు అతను ఊళ్ళో లేకపోయినా వచ్చేదాకా ఆగి అతను వచ్చాకే నోటు రాయించుకుంటారు తప్ప మరొకరితో రాయించుకోవటం కానీ లేదా స్టేషనరీ షాపుల్లో దొరికే ప్రింటెడ్ ఫామ్ తెచ్చేసుకోవడం కానీ చేయరు అతను రాసిన నోటు మీద వాళ్ళకి ఎంత నమ్మకం అంటే అతను అంతే శ్రద్ధతో ఏ సమయంలో వచ్చినా కాదనక రాసి పెడతాడు రెవెన్యూ స్టాంపులు వేలు ముద్రలు పెట్టే స్థలము ఒత్తు కోసం బోర్డు చెక్క లక్క పెడతతో ఎండిపోయి ఎండిపోయి ఉన్న నల్లని తుమ్మజిగురు ఎదురుగా కిటికీలోనే ఉంటాయి వాటి జోలికి ఎవరు వెళ్లరు భానుమతి ఆలోచనల్లో ఉండగానే అకస్మాత్తుగా ఆయన అన్నాడు ఆ కవర్ అమ్మా ఆ దారిలోనే కానీ పోయేది నేను ఎత్తాలే అయ్యో ఇంకా నయ్యో మీతో వేయించిన దీన్ని పోస్ట్ బాక్స్లో నాసిగ్గు బొగ్గులు అవ్వ అంటూ బొగ్గలు నొక్కుంటూ మళ్ళీ అంతలోనే అయినా ఇదేమంతా అర్జెంట్ అది లేండి అమ్మాయికే ఇవాళ కాకపోతే రేపైనవే వేయచ్చు అంది మూసేసిన ఆ ఇన్లైన్ లెటర్ని అటు ఇటు తిరగేసి చూసి అందులో తను రాసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ నాన్న ఇంటి ఖర్చులకన్నా నాకు ఇచ్చిన డబ్బుల్లో ఎలాగోలా పొదుపు చేసి కాసిన డబ్బులు పక్కన పెట్టాను పిల్ల పుట్టినరోజు వస్తోంది నీ దగ్గర ఉన్న డబ్బులతో దాని కాళ్ళకి పట్టీలు కొను మొవ్వలు ఉండేటట్టు చూడు సుమా ఇప్పుడిప్పుడే నడు నా మనవరాలు కాళ్ళకి పట్టీలు పెట్టుకున్నా నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఆ గజ్జల శబ్దాన్ని వింటూ మురిసిపోవాలని ఉంది వీలు చూసుకునే అబ్బాయి నువ్వు పట్నం వెళ్ళి ముందు అవి కొనండి ఎలాగూ పుట్టినరోజుకి నాన్న నేను అక్కడికి వస్తాను కదా ఎంత అయితే అంతా అక్కడికి వచ్చాక నేను ఇచ్చేస్తాను నీకు అలా అని అబ్బాయితో చెప్పు మనవరాలు పుట్టినరోజుకి తాతయ్య ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ అది అమ్మమ్మ కానికని చెప్పు ఎన్నోసారో అలా గుర్తుకు తెచ్చుకోవటం గుర్తుకొచ్చినప్పుడల్లా మనవరాలు గల్లు గల్లు మనకి గజ్జులో శబ్దం చేసుకుంటూ నడుస్తుంటే నడుస్తున్నట్టే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భానుమతి చెంపలు సంతోషంతో అరుణిమ దాల్చాయి మనవరాల్ని దలుచుకుంటూ భానుమతి ఆనంద డోలికల్లో తేలిపోతుంటే సుబ్బారావు కూతురు ఉత్కాలాడిందని ఎవరు చెప్పే ఇన్నట్టు గుర్తు పిల్ల పిల్లోడ అమ్మాయే మావయ్య ఇంకా ఏడాది నిండలేదు వచ్చే నెలలో పుట్టినరోజు ఏడాది నిండుతుంది అంతేనా అయితే ఖర్చు ఉందన్నమాట మా ఆ ఉన్నట్టే అయినా తప్పదుగా మావయ్య అసలు కంటే వడ్డీ ముద్దని మనవరాల్ని తలుచుకోకుండా తెల్లారదు మీ అబ్బాయికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని కలగంటున్నారు అంటూ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు అయ్యో నామతి మండ మాటల్లో బడి మర్చిపోయాను ఇప్పుడే వస్తానుండు మావయ్య అంటూ గబుక్కను లోపలికి వెళ్ళి చిన్న ప్లాస్టిక్ గిన్నెలో కొంచెం సరి స్పూను వేసి ఆయనకి ఆయనకిచ్చి తిను మావయ్య అంది పైపెట్టు మీద పైమెట్టు మీద గ్లాస్తో ఉంచుతూ పళ్ళు లేవమ్మా నమలలేను తల్లి అన్నాడు గిన్నె వైపు తేరిపారా చూస్తూ నువ్వు నమలు లేవని జిడిపప్పులు తీసేశాలే తీసుకో భానుమతి ప్రేమ ఆప్యాయతలకు చలించిపోయాడు ఆయన కళ్ళు చెమర్చాయి ఎడంచెత్తో కళ్ళజోడు కాస్త పైకెత్తి భుజం మీద తువ్వాలతో కళ్ళను తుడుచుకున్నాడు కాసేపు మౌనంగా ఉండిపోయి మనస్సు కుదుట పడింది అనుకున్నాక మెల్లగా గిన్నె చేతుల్లోకి తీసుకొని స్పూన్తో కాస్తంత రవ్వకేసరి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ అన్నాడు ఏదో తల్లి తండ్రి లేని పిల్లమ్మ ఎలా పెంచానో దేవుడు దయ అన్నట్టు కుడిచేయి పైకి చూపిస్తూ పిల్ల చిన్నదే నేను ఆ కాళ్ళు సాపుకున్ను కొనుక్కున్నాడని ఎప్పుడు పోతానో ఏమో నేను ఉండగానే ఆ పిల్లతో దారి అయితే సాలనుకున్నా నాలుగు కొంతసార్లు నేలమ్మా బాట పక్కన సేను కట్టబడి చేసుకుంటే ఐదేళ్ళు నోటికి వెళ్తానికి ఇబ్బంది పడక్కర్లా కుర్రాడ బుద్ధిమంతుడు ఎడ్ల బండి ఉంది ఫ్యాక్టరీకి సరుకు అది తోలికెళ్తాడు తింటాకి ఒంటాకి లోడ్లే తల్లి అంటూ మరి కొంచెం నోట్లో వేసుకుని బోస్ నొట్టుతోనే చప్పరిస్తూనే ఇక పిల్ల పురిటికొచ్చిందమ్మా తొలి కానుపు ఇక్కడే చేయాలంటే కబురు అంపాను కుర్రాడ తీసుకెళ్ళి దింపి వెళ్ళాడు తొమ్మిదో నెల ఆళ్ళు ఇళ్ళు చెప్తే ధర్మాస్పత్రికి వెళ్ళి చూపించుకొచ్చింది అక్కడే ఉంటాయి నీకు నాకు తెలవందా ఆసుపత్రిలో పురుడో స్కోటో నాకు ఇట్టం లేదమ్మా నాకు తెలుసో తెలవదో నీకు ఈ పిల్లని కాన్నప్పుడు వాళ్ళమ్మ ధనుర్వాతం గమ్మి అక్కడైగా పోయింది ఈ మాట నోరు విడిసి దాంతో చెప్పలేను తొలిసూలు కానుపు శుభమా అంటూ పిల్ల పురు పురుడు పోసుకోవడానికి వస్తే అది చెప్పి దాన్ని బాధ పెట్టలేను చెప్పినా ఏమదో పెద్ద హాస్పిటల్కి వెళ్ళటానికి మన దగ్గర పైసలు ఏమంటుంది ఏం మాట్లాడినా ఏదో ఈ పిల్ల కడుపున కాయ కాస్తే రేపు నేను పోయినా చెప్తూనే కూతుర్ని తలుసుకుని గొల్లుమన్నాడు కట్టలు తెంచుకున్న దుఃఖం తెరలు తెరలుగా ఆయన ఊపేస్తుంటే భానుమతికి ఏం చేయాలో తోచలేదు కాసేపు గబుక్కున ముందుకు జరిగి ఆయన భుజాలను పట్టుకుని ఊరుకో మాయ ఊరుకో అన్నీ సవ్యంగానే అవుతాయి నువ్వెందుకలా డీలా పడతావు ఉండు మాయ ఊరుకో అన్నీ చూసేవాడివి ఇన్ని చూసిన వాడివి నువ్వే ఇలా అయిపోతే అలా చెప్పు అంటూ పక్కనున్న మంచినీళ్ళు గ్లాస్ తీసుకుని ఆయన నోటి దగ్గర పెట్టి మాయ ఊరుకో కాసే నీళ్ళు తాగు అంది ఓదార్పుగా భానుమతి చేతిలో గ్లాస్ అందుకుని కాశీని తాగి కండువాతో మొహం కళ్ళు తుడుచుకున్నాడు తుడుచుకుని పాతికేళ్ళు దాట నీయమ్మ దాటిని ఇయ్యమ్మ మీ అత్తయ్య పోయి మొండోడల్లే బతుకుడుతున్నా బతుడుతున్నా పిల్ల ఉందనుకుంటే అది మాయ చేసి మధురెక్కేసింది ఈ పిల్లను నా కాళ్ళకు చుట్టి ఒకటా రెండా ఎన్నమ్మా ఎన్ని కడగళ్ళు గొంతు రుద్దమైపోగా భానుమతి కనిపించేలా పక్కకు తిరిగి నిన్నే వద్దామనుకున్న తల్లి నిన్నొత్తే ఉండేవాడేమో సుబ్బారావు ఆ నిన్నంతా ఇంట్లోనే ఉన్నారు మాయ కబురెట్టకపోయావా ఈయనే వచ్చేవారుగా నీ కాడికి నీకు తెలవందేముందమ్మా అదే అబ్బాయి అందరికీ నోట్లు రాస్తా ఉంటాడుగా ఏం చెప్పేవాడో ఏమో ఆయన మాట ఇంకా పూర్తి కాకుండానే ఆయన ఎదుర్కొంటూ ఆయన ఎదుర్కొంటూ అక్కడికి వచ్చింది తొమ్మిదో నెల కడుపుతో భారంగా నడుస్తూ ఆయన మనవరాలు ఆయన అక్కడ చూడగానే ఆ మొహంలో చెప్పాలని అంత రిలీఫ్ అమ్మయ్యా దొరికావా అన్నట్టుగా వస్తూనే భానుమతిని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఎక్కడికి వెళ్ళాడని నేను దాని నుంచి వెతుకుతున్నాను ఆంటీ చెప్పకుండా వచ్చేశాడు అంటూ తాత దగ్గరికి వెళ్ళి పదా చీకట పడింది ఇంకా చీకటైతే కళ్ళు కనపడవు కదా ఈ ఏలదాకా ఇంటికి రాకుండా ఎందుకున్నావు ఏ గొప్ప గొప్ప అయినా తగిలి పడిపోతే అంటూ ఆయన జబ్బట్టుకుంది లేపటానికి ప్రయత్నిస్తూ కుండ మా తినని ఇంకా పూర్తి కాలేదది భారంగా అంది భానుమతి ఆయన చేతిలో ఉన్న గిన్నెను చూస్తూ అప్పటిదాకా ఆయన చెప్పినవన్నీ విని ఆమె గుండె తడితేరింది మరణానికి మరో అడుగు దూరంలో ఉండి కూడా బాధ్యతల పట్ల ఆయన తపన తాపత్రయం ఈ కర్భభూమిలో తప్ప ఇంకెక్కడైనా ఉంటుందా ఇలా ఆలోచిస్తూ అటే చూస్తుందేమో పైకి లేవదిస్తున్న మనవరాలు ఆ పిల్ల చేతి ఆసరాతో లేవడానికి ప్రయత్నిస్తున్న ఆ మసలు ఆయన ఆ తాత మనవలి మనవరాల్లిద్దరిని అలా చూస్తుంటే భానుమతి మనసంతా తరుక్కుపోయినట్టయింది ఎంతోమందికి భర్త ప్రామిసరి నోట్లను రాయటం చూసింది తను అప్పు తీసుకున్న ప్రతి వాళ్ళది ఏదో ఒక వేధ భానుమతితో వాళ్ళకున్న చనువును బట్టి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఆయన అప్పు కోసమే వచ్చాడో అసహాయుండని వచ్చాడో ఏమో అయితే తను చిన్న తను విన్న ఏ వ్యధ ఇంతగా గుండెల్ని పిండి లేదు వచ్చి వెళ్ళానని చెప్పమ్మా వెనక్కి తిరగకుండానే మెల్లగా ఆయన అన్న మాటలతో హలోకానికి వచ్చిన భానుమతి అయ్యయ్యో ఆగండి మావయ్య అసలే కడుపుతో ఉన్న పిల్ల బొట్టు పెడతాను రామ్మ అంటూ ఆ అమ్మాయిని లోనికి ఆహ్వానించింది భానుమతి బొట్టు పెట్టించుకొస్తాను ఉండు తాతయ్య అంటూ మెల్లగా మళ్ళీ ఆయన మెట్టు మీద కూర్చోబెట్టి లోనికి వచ్చింది కూర్చోమ్మా అంటూ కుర్చీ చూపించి హాల్లో లైట్లు వేసి చిన్న గిన్నెలో ఆ అమ్మాయికి కూడా కాస్తంత అంత రవ్వ వేసిచ్చి ఆ అమ్మాయి తింటూ ఉంటే లోనికి వెళ్ళి ఒక ప్లేట్లో జాకెట్టు బట్ట డజన్ గాజులు రెండు అరటి పళ్ళు ఒక యాపిల్ పండు పెట్టి చేతిలో కుంకుమ బరినెతో అక్కడికి వచ్చింది అప్పటికే అమ్మాయి తినేసి చీకడుక్కుందేమో ఆమె నుదుటిన పెట్టి పళ్ళ్యాని చేతికి అందిస్తూ పండంటి పెట్టను కానీ చల్లగా నూరేళ్ళు వర్దిల్లమ్మ అంది మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చీకటి పడితే తాతయ్యకి కళ్ళు కనపడవాంటి తాతయ్యను వెతుక్కుంటూ వస్తే ఇవన్నీ ఎందుకంటీ అంది మొహమాటంగా కడుపుతో ఉన్న పిల్లవి ఇవన్నీ పసుపు కుంకంలో భాగమమ్మా సమయానికి జాకెట్ కూడా ఒకటే ఉంది లేదు జాకెట్ బట్టలో డబ్బులు పెట్టాను చీర కొనుక్కో ఇది మీ కన్నవారిల్లే అనుకో సరేనా అంది పట్టుకెళ్ళటానికి వీలుగా లోన్ నుంచి తెచ్చిన కవర్లు అవన్నీ వేసి ఆమె చేతికి అందిస్తూ మొహమాటంగానే వాటిని తీసుకుని పక్కనున్న కుర్చీలో పెట్టి కిందకు వంగి భానుమతి కాళ్ళకు దండం పెడుతుంటే గబుక్కున భుజాలను పట్టుకుని ఆపింది భానుమతి నెలలు నిండి అయి అంతలా వంగటం మంచిది కాదమ్మా అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మొహమాటంగానే కవర్ చేతులుకి తీసుకుని భారంగా నడుస్తూ తాతను నడిపిస్తూ లోనికి వస్తూనే కూతురుకు రాసిన ఉత్తరాన్ని ముక్కల ముక్కలుగా చించేసింది భానుమతి అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్